अंदर की नमस्कार मेरु चूस्तुन्नारु युव रैतु पवन यूट्यूब चैनल मनमु निन्न ईवनिंग मन मिरप तोट की मरोक पिचकारी अयिते चेयडं जरिगिंदी। नेनु ना मिरप तोट की एम स्प्रे चेशाननेदी तेलियजेस्तानु। दांतो पाटु मनकु एंडलनेदी विपरीतंगा मुदरडं वल्ल ए मंदु कूडा मनकु अनुकुन्न फलितान्नि अयिते इस्तलेदन्नमाट सरिगा। सो अंदुकोसमनि ई समयंलो मनमैते एवरिकि एटुवंटि मंदुल्नि अयिते रिकमेंड चेयलेमु। ఈ సమయంలో మంచి మందు కొట్టినా గానీ రిజల్ట్ రానప్పుడు అది పని చేయనట్టుగా అనిపించడం, మనం దాన్ని నెగటివ్ గా ఆలోచించడం అనేది జరుగుతది। కాబట్టి మనమైతే ఈ మందు స్ప్రే చేయండి అన్నట్టుగా వీడియోలో అయితే ఏం చెప్పట్లేదు। నా తోటకి నేను స్ప్రే చేసుకున్న మందులు అయితే మీకు తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది। కాబట్టి నేను నా తోటకి స్ప్రే చేసిన మందుల్ని అయితే వీడియోల ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది। సో మీరు స్ప్రే చేయదలుచుకున్న వాళ్ళు మీ తోటలకి మీ తోట మెతకదనం మంచి గ్రోతింగ్ तक मोता का स्प्रे चलिए अब मत रिजल्ट वे अवकाश कायू चट गि तरह एंत मंदू स्प्रे आक मद्द बार तरह रिजल्ट अने मन अंत रादन। सो ना सिचुएशन अदे उन्न इपू तोट विपरीत कायलनाई। सो मन को गट्टि कापुंडे सर की मद्द बारी ग्रोथ पगलने चाला तक मोता जो मिर्ची कटिंग अयिन तर्वात मूडु स्प्रेलैते चेशानु। डीएसपी ओकटि, चालेंजर एक्सप्रेस, ब्रोफ्रिया, दांतो पाटु ओवराल गा ई रोजु अयिते इंको मंदुनि अयिते निन्न ईवनिंग स्प्रे चेशानु। नेनु कायलु इंका पूतोच्चि कापु वस्तदि, कायलु वस्तायि, दिगुतदि अन्न आलोचनतो नेनु स्प्रे चेस्तलेनंडि। मन तोटलो उन्न काय मीद ई ट्रिप्स डैमेज अनेदि जरुगुतुंटदन्नमाट ट्रिप्स उंटे। सो సైజు కాయ సైజు వచ్చేంత వరకు మనం స్ప్రే చేయదలుచుకున్నాం కాబట్టి చేస్తున్నాం అన్నమాట। ఎందుకంటే ట్రిప్స్ ఉంటే మళ్ళీ ట్రిప్స్ డ్యామేజ్ వల్ల కాయ అంత గిరసబారి సైజుకి రాకపోవడం, షైనింగ్కి రాకపోవడం అనేది జరుగుతుంది। కాబట్టి దానికోసం అన్నట్టుగా దాంతో పాటు ఇక మనము మనకున్న మన ఇంట్లో ఉన్న మందుల్ని అయితే కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట। అందులో భాగంగా నేను నిన్న ఈవినింగ్ స్ప్రే చేసిన మందులు ఒకసారి చూపిస్తాను, చూడండి। ఇదిగోండి మిత్రులారా, నేను స్ప్రే చేసిన మందులు వచ్చేసి సెన్సేషనల్ కంపెనీ వాడిది డికాట్ అన్నమాట। ఈ డికాట్ చేశాను, ఇది హాఫ్ ఎకర్ ప్యాకింగ్ అన్నమాట, అందుకే రెండు తీసుకొచ్చాను। వాళ్ళదే ఇంకొకటి సెన్సేషనల్ వాడిది పవర్ అన్నమాట। దానితో పాటు ఇంకొకటి ఈ మిరాకులన్, ఈ డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది మిరాకుల్ అన్నమాట। దీంట్లో ట్రైకాంటనల్ 0.05% ఎస్సీ రూపంలో ఉందన్నమాట। సో ఈ మూడు కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది। ఒకసారి దీంట్లో ఉన్న బుడ్లు కూడా చూడండి ఏ విధంగా ఉందనేది। ఇదిగో మిత్రులారా, ఈ సెన్సేషనల్ కంపెనీ వాడిది డికాట్ అన్నమాట। ఓకే, దాంట్లో ఒక ప్యాకింగ్ లోనే రెండు బుడ్లు ఉన్నాయి అన్నమాట। సో మనము లీటర్ కి 2.5 ml చొప్పున తీసుకోవాలి ఇది డోసేజ్। 100 లీటర్ల వాటర్లలో పర్ ఎకరాకి స్ప్రే చేసినట్లయితే రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ జనరల్ గా మామూలుగా ఉన్న టైంలో, మరి ఇప్పుడు మొద్దుబారిన దాని మీద మనకు ఆల్రెడీ 2-3 బయలు పడ్డాయి కాబట్టి స్లోగా గ్రోతింగ్ అనేది పగులుకుంటూ వస్తుంది। ఎంతో కొంత ఒక 2 క్వింటల్ మందం పడ్డా గానీ నష్టం ఏం లేదు కదా అన్న ఉద్దేశంతో స్ప్రే చేయడం, దాంతో పాటు ఆ ట్రిప్స్ డ్యామేజ్ నుంచి ఉన్న పచ్చికాయ కొంచెం సైజుకి వచ్చేంత వరకు అన్నట్టుగా స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట। ఈ సెన్సేషనల్ వాళ్ళది ఈ డికాట్ వచ్చేసి మనకు ఇది ట్రిప్స్ మీద, వైట్ ఫ్లై మీద, అఫిడ్స్, జాసిడ్స్ వీటి మీద సమర్థవంతంగా మంచి రిజల్ట్ తెప్పించే మందే ఇది కూడా। కాకపోతే ఈ సమయంలో ఎంత మంచి కాస్ట్లీ పనిచేసే మందైనప్పటికీ రిజల్ట్ అనేది మనకు అనుకున్నంత స్థాయిలో రావట్లేదు। అందుకనే నేను మీకు చెప్పాను కదా ఎటువంటి మందుల్ని మనము ఎక్కువగా అంటే ఎటువంటి మందుల్ని అయితే నేను రికమెండ్ చేయడం లేదన్నమాట। ఇది కొడితే కంపల్సరీ వస్తుంది ఈ టైంలో అన్నట్టుగా। సో ఇది మనము స్ప్రే చేసిన మందు, దాంతోపాటు సింహ ఈ పవర్ అన్నమాట, సెన్సేషనల్ కంపెనీ వాడిది పవరు, ఇది కూడా మనకు గ్రోత్ రావడం జరుగుతుంది, దాంతోపాటు మనకు మంచి ఫ్లవరింగ్, దాంతోపాటు ముడతల మీద పనిచేస్తుంది అనమాట ఇది కూడా। అందుకని రెండు మందుల్ని వాళ్ళదే కలిపి స్ప్రే చేయడం జరిగింది। ఇది ఒక 250 ml పర్ ఎకరాకి 100 లీటర్ల వాటర్లలో 2.5 ml పర్ లీటర్ చొప్పున తీసుకోవాలి డోసేజు। దాంతోపాటు మన అదృష్టం కొద్దీ వీటితో ఏమైనా మంచి గ్రోతింగ్ మంచిగా ఏదైనా వచ్చిందా, సన్న ఇగురు వచ్చిందా, మనకు వెంటనే పూత కావాలి కాబట్టి ఉన్న పూత ఏదైనా ఉన్నా కాయ అవుతుంది, విపరీతంగా పూత తీసుకొచ్చే మంది అన్నమాట ఈ మిరాకులన్. అందుకనే లో కాస్ట్లో కాబట్టి ఈ మిరాకులని మళ్ళీ కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట। ఈ విధంగా నేను నా మిరప తోటకి ఈ మూడు రకాల మందుల్ని అయితే స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా। ఇదండి నేను మన మిరప తోటకి స్ప్రే చేసిన మందులు।
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి ఫార్మర్లందరికీ షేర్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందు ఉంచుతాను. దాంతోపాటు నేను ఆల్రెడీ ఫీల్డ్ సర్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఏ సీడ్ అయితే ఈ ఇయర్ కొంచెం బెటర్గా వచ్చిందో అదైతే నేను సర్చ్ చేసి మీకు వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను. సీడ్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం మీ స్వతహాగా మీ సొంతంగా మీ నిర్ణయం మీదనే తీసుకోండి. వీడియోలు చూసి వీడియోల ద్వారానే తీసుకున్నామన్న ఆలోచన అయితే మీ మైండ్లో రానియొద్దు అసలు. సో ఇది మరి ఓకే, మరి బాయ్, ఉంటాను.